విద్యుత్ శాఖలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కడప జిల్లా కేంద్రంలో విద్యుత్ భవన్ వద్ద రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కాంట్రాక్ట్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే హామీని విస్మరించారన్నారు. విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. సమస్యలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని గత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నిర్వహించే సందర్భంలో ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనం అధికారంకి వచ్చిన వెంటనే మొదట మీరే రెగ్యులర్ చేస్తామని చెప్తున్నారు. ఈరోజు వరదలు వచ్చినా వానలు వచ్చినా రైతులకు ఏమి విద్యుత్ సమస్యలో నష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా విద్యుత్ కార్మికులు వెళ్ళి మీరు చెప్పిన సమయానికి ఈరోజు అందరికి కూడా ఇళ్లలో సౌకర్యం కల్పించాలంటే కీలక పాత్ర పోషించిన విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తీరిక లేకుండా ఉందని సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. గత అనేక మార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. 18 నెలలు పూర్తవుతున్నా కూడా ఇక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా సమస్యలు వినడానికి కూడా అవకాశం లేదు అని ఆయన చాలా బిజీగా ఉన్నట్టు చెప్తున్నాడు. అడిగిన వారికి ఆ జగన్నన్న తోడు ఇంకోకు తోడు ఇంకో తోడు అని చెప్తున్నాడు. ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తోడుగా లేదని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన విధానాలు అయితే, మరొకటి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని, ఎవరైతే వాచ్మెన్గా పనిచేస్తున్నారో వారందరూ కూడా షిఫ్ట్ ఆపరేటర్లుగా అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునింది. అట్లాగే కోర్టు కూడా జోక్యం చేసుకుని వీరందరికీ కూడా ఇవ్వాలని చెప్తే విద్యుత్ శాఖ మంత్రి వారు ఏమో వీళ్ళందరినీ మేము తీసుకుంటున్నాం, ఎక్కడ కూడా తొలగించలేని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్న ఎస్సీ గారు, ఇక్కడ ఉన్న ఏడీ గారు, ఇక్కడ ఎమ్మెల్యేలు గారు వీరందరూ కూడా ఒక్కొక్క పోస్టు సంబంధించి 2 లక్షల నుంచి 8 లక్షల వరకు బేరాలు చేసుకునే డబ్బులు కూడా కార్మికుల దగ్గర కూడా కట్టించుకొని ఉన్నారు. ఇది సరైన పద్ధతి కూడా కాదు. ఏదైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా షిఫ్ట్ ఆపరేటర్లకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మేము సిఐటీగా హెచ్చరిస్తున్నాం. మరొకటి, ఈ కడప జిల్లాలో లాంగ్ స్టాండ్గా ఒకే అధికారి 12 సంవత్సరాల నుంచి ఏదైతే ఉన్నారో శ్రీకాంత్ గారు, వారిని తక్షణం ట్రాన్స్ఫర్ చేయాలన్న ఎన్ఫోర్స్మెంట్కి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా మేము చెప్పినా కూడా ఇక్కడున్న వైకాపాకు సంబంధించిన నాయకుల దృష్టి కూడా తీసుకుపోతే వాళ్ళు అంటున్నారు ఆయన మాకు సంవత్సరానికి 1 కోటి రూపాయలు మామూలు ఇస్తాడు కాబట్టి అటువంటి వ్యక్తిని మేము ఎందుకు పోగొట్టుకుంటామని చెప్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి మేము ప్రజా బహిరంగంగా ఈరోజు ఇక్కడ ఆందోళన చేశారని పేరు కూడా ప్రస్తావించాల్సి వస్తుంది. రాబోయే రోజులలో కూడా ఈ అధికారులు ఆయన పైన న్యాయ విచారణ జరిపించి ఈరోజు అతని మీద చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 24 తేదీ కడప జిల్లాకు రాబోతున్నారు. ఆయన నియోజకవర్గంలో పనిచేసే అధికారి పైన కూడా ఇట్లాంటి మచ్చలు ఉన్నాయి కాబట్టి తక్షణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో జోక్యం చేసుకొని ఆయన మీద చర్యలు తీసుకోవాలని సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం. లేకపోతే 24 తేదీ జగన్ దగ్గర జరిగే కార్యక్రమాలలో కూడా మేము ఆందోళన నిరసన కార్యక్రమం కూడా తెలియజేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.